సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. సర్వే వచ్చినప్పటికి నంబర్లు ఇచ్చాయి, బట్ మస్తాన్ చెప్పడం ఏంటంటే కొంతమంది ఫేమస్ నాయకులకు సంబంధించిన పేర్లు చెప్పారు. రోజా గారు ఓడిపోతారని ఆయన చెప్తున్నమాట. నా దగ్గర కూడా ఒక లిస్ట్ ఉంది సార్, గ్యారంటీ వీళ్ళందరూ ఓడిపోయే లిస్ట్ నా దగ్గర కూడా ఉంది. నేను ఐ విల్ ఆల్సో రీడ్ ఇట్ అవుట్. అంబట్ రాంబాబు గారు ఓడిపోతారని చెప్తున్నారు, ఛాన్స్ ఉన్నాయి. ఆదిమూలం సురేష్ గారు ఓడిపోతారని చెప్తున్నారు, మేరు నాగార్జున గారు ఓడిపోతారని చెప్తున్నారు, గుడివాడ అమర్నాథ్ గారు ఓడిపోతారని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మంత్రులు కదా, కేబినెట్ మంత్రులు కదా. అవునండి, వాళ్ళ కొట్టు సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెంలో ఓడిపోతారని చెప్తున్నారు, ఓడిపోతారు ఆయన కూడా. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది ఓడిపోయే వాళ్ళది, సౌత్ చూడండి. బూడి ముచ్చాల నాయుడు, గవ్వాడ శ్రీనివాసు, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాసు, ఎంవి సత్యనారాయణ, వాసుపల్లి గణేష్, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్ గారు, మార్గాని గెలుస్తున్నారని చెప్పాడు. ఆయన చెప్పాడు నాకున్న లిస్టులో ఆయన ఓడిపోతున్నాడు. ఆలకాల కృష్ణ శ్రీనివాసు, వెల్లంపల్లి శ్రీనివాసు, మేరు లావణ్య, అంబట్ రాంబాబు, హనిమిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, మొహమ్మద్ ఖలీల్, గుడివాడ శ్రీకాంత్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, వీరాంజనేయులు, తలారి రంగయ్య, కేవీ ఉషశ్రీ చరణ్, భూమన అభినయ్ రెడ్డి, ఆర్కే రోజా. ఈ లిస్ట్ ఎవరి దగ్గర ఉందా? ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది సార్. ఇప్పుడు మనకు కూడా వచ్చిన లిస్టుల ప్రకారం ఎవరెవరు ఏంటి, అక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో ఓటు బ్యాంక్ ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళు ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఎలక్షన్ రోజు ముందు రోజు ఏం చేశారో, దాని తదనంతర పరిణామాల్లో సంతరించుకున్నవి ఏంటి. ఇవాళ ప్రీ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వీస్లో మీకు మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ శాంపుల్స్తో సర్టన్ కంక్లూజన్స్ వస్తాయి. బట్ వేరియస్ ఆస్పెక్ట్స్లో కొంతమంది ఒక ట్రాక్ రికార్డ్ని ఫెయిల్యూర్ చూస్తుంటే ఆర్కే రోజా గారి ఫ్రమ్ ద డే వన్ నుంచి మొత్తుకుంటూ ఉంటారు, ఆవిడ ఓడిపోతుంది ఆవిడ ఓడిపోతుందని. ఆదిమూలపు సురేష్ది అదే గోల. నియోజకవర్గాలు మార్పు తర్వాత ఆ స్టిప్యులేటివ్ టైంలో జనవరి నుంచి వాళ్ళు చేసిన పనితీరు అక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వల్ల ఉంటుంది. అది మనకు తెలియదు, నిజానికి కరెక్ట్. అది అంటే కొత్త కాన్స్టిట్యూన్సీ కొత్తగా పోయారు, వాళ్ళపైన అక్కడ ప్రత్యేకంగా వ్యతిరేకత ఉండే పరిస్థితి ఉండదు. అసలు మంత్రులుగా పోయారు నియోజకవర్గాలు, పోయి అక్కడ చొచ్చుకొని అక్కడ వాళ్ళు ఎంత పని చేశారు. నాకు నేను తానేటి మంత్రి గారిని చూశాను, ఆవిడ ఖచ్చితంగా నియోజకవర్గంలో గోపాలపురంకి వచ్చిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఆవిడ ఆ నియోజకవర్గానికి ఎంత చేయాలి అంతకన్నా ఎక్కువ చేసింది. సో అక్కడ రెసిప్రోకేట్ యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటుందో తెలుసు. సో ఇలాంటి కొన్ని ఉదాహరణలు ఉంటాయి. సో ఇవన్నీ మనం ఈ పారామీటర్స్ని జస్టిఫై చేసుకుంటూ వెళ్తే నియోజకవర్గం టు నియోజకవర్గం డిమార్క్ చేసుకుని వెళ్ళడంలో ఒక శాస్త్రీయత ఒక్కొక్క పూట ఒక్కొక్క పందా తీసుకుంటారు. నాగన్న సర్వే వచ్చింది లేటెస్ట్గా, 114 నుంచి 121 కూటమి, సార్ వైసీపీ 50 నుంచి 54 కూటమి అని ఇచ్చారు ఆయన. సో అది కథ, ఓవరాల్గా క్లోజ్ చేద్దాం. టుడే శానిక్య ఒకటి, టీడీపీ 22 నుంచి 22 ఎంపీ సీట్లు గెలవచ్చని ఇచ్చారు. టుడే శానిక్య టీడీపీ 22 ఎంపీ సీట్లు గెలవచ్చని, ప్లస్ ఆర్ మైనస్ 3. వైసీపీ 3 ఎంపీ సీట్లు గెలవచ్చు, 3 ఓడిపోవచ్చు కూడా, అసలు ఒక సీట్ కూడా రాకపోవచ్చు. బాగానే ఇచ్చారు, ఎవరి లెవెల్లో బాగానే ఇచ్చారు. బాగా ఇచ్చారంటే అవును సార్, వాళ్ళ లెక్క వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు కాదు తప్పు, నేను వాళ్ళతోనే ఎక్కడ వాదించగలను, వాళ్ళ శాస్త్రీయత వాళ్ళది. ఇప్పుడు అవన్నీ మనం చెప్పలేము సార్ ఎవరికైనా. ఆయన ఒక ఇప్పుడు కేకే గారి సర్వే ఉంది, ఆయన ప్రాణాలకు తగ్గించి ఆయన ఇచ్చినట్టు. అప్పుడు ఖచ్చితంగా మన నందమూరి రాణి ముచ్చని సూపర్ స్టార్ అని ఒప్పుకున్నట్టే ఉంటుంది. ఎవరిని? మీ ఫేవరెట్ ఉన్నాడు కదా చైతన్య కృష్ణ, దాన్ని పాప మాత్రమే ఇస్తారండి. అలా కాదు, ఆయన సూపర్ స్టార్ అయినప్పుడు ఇవి కూడా రిజల్ట్స్ నిజమే అనుకోవాలి. చూద్దాం సార్, ఇంకా టైం ఉంది. రైజ్ అని ఇంకో సర్వే, 113 ఆర్ఐఎస్ఈ సార్, ఇది రేస్. ఇది నేను రైజ్ మీరు చెప్పకుండా చెప్పేస్తున్నా, తెలుగుదేశం కూటమికి ఇస్తారు వాళ్ళు. 113 నుంచి 122 కూటమికి వస్తే వైసీపీకి 48 నుంచి 60 వస్తాయంట. కొంచెం ఇది సెన్స్ పడారు, 67 తగ్గకుండా 60 దగ్గరలో 20% వేరియేషన్ ఇవ్వలేదు వీళ్ళు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రిటైన్ అవుతున్న పవర్లోకి వస్తున్నారు, మోదీ గారు సేమ్ మళ్ళీ పవర్లోకి వస్తున్నారనే రిజల్ట్ ఎగ్జిట్ పోల్ జరుగుతుంది. బట్ వీళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారనే చర్చ కూడా ఉందిగా. ఆయన అదేంటి, 3 బార్ అబ్ కి బార్ 400 పార్ అనేది చెప్పారు. ఇక్కడ వైనాట్ 175 అన్నారు, ఆయన అది ఫుల్ఫిల్ అవ్వట్లే, ఇది ఫుల్ఫిల్ అవ్వట్లేగా. మా ఫ్రెండ్ లాగే ఎగ్జామ్స్ వచ్చేదాకా కాలేజ్ ఫస్ట్ అన్నట్టు, ఒక్కరోజు ఒక్కరోజు రిజల్ట్ ఇంకా ఎన్నటి దాకా కాలేజ్ ఫస్ట్ వాళ్ళదే, తర్వాత ఏమవుతుందో చూద్దాం. సో రైజ్ ఒకటి ఇచ్చింది మన వీళ్ళకి, చాణక్య స్ట్రాటజీస్ ఒకటి ఇచ్చింది, అలాగే సర్వే ఫ్యాక్టరీ అంటే ఒకటి. టోటల్ ఎన్ని సర్వేలు మనం చదివాం, అందులో ఎన్ని ఎవరికి ఫేవర్ ఇచ్చారు చెప్పేస్తే ప్రజలకు అర్థమవుతుంది. చెప్పనా? అదే చెప్తున్నా, టీడీపీ గెలుస్తుందని చెప్పిన సర్వేలు
ఏంటి ప్రిజం అంట, ఒకటి ప్రిజం, కేకే, జనగలం, రైజు, రైజు పైనీరు, 144 సీట్లు ఇచ్చాడు పైనీరు. ఓకే, చాణక్య, చాణక్య స్ట్రాటజీస్, ఇండియా టీవీ, అసెంబ్లీ ఇచ్చారా? అసెంబ్లీయే ఇంకానే 19 ఎంపీ సీట్లు ఇచ్చాడు, ఇంకా అసెంబ్లీ ఇచ్చినట్టే కాదు, 19 లోక్సభ సీట్లు ఇచ్చాడు. అది వేరండి, పార్లమెంట్ వేరు, అసెంబ్లీ సరే అయితే అది కాదు. ఏదో ఇవన్నీ చాలా ఉన్నాయి మరి. ఇంకేంటి జనాభిప్రాయ అంట, సర్వే ఫ్యాక్టరీ అంట, ఆరా మస్తాన్, ఇది ఇటు పక్క ఇవ్వలేదు, సర్వే ఫ్యాక్టరీ ఉంది, ఇప్పుడు ఆర్ఆర్ మస్తాన్ వైఎస్ఆర్సీపీ, అది కథ. ఒకటే చెప్పారు, టుడేస్ చాణక్య ఒకటి ఇచ్చారు. వీళ్ళ ఏంటంటే వైసీపీ గెలుస్తుంది, ఆరా మస్తాన్ ఆత్మసాక్షి, ఆత్మసాక్షి రేసు, రేసు పోల్ ఫోరెన్సిక్, ఆపరేషన్ చాణక్య, ఫోరెన్సిక్ ఆపరేషన్ చాణక్య, ఇంకోట పోల్ స్ట్రాటజీ, చాణక్య పార్థదాస్, పార్థదాస్ జన్మత్, వ్రాప్ స్ట్రాటజీస్, బయాప్, అగ్నివీర్, పొలిటికల్ ల్యాబొరేటరీ, సిపిఎస్, సిపిఎస్ ఇంకోటి ఇదేంటిది టీవీ వచ్చిందా చూడు, టీవీ నుంచి రాలేదు చూస్తాను. యా ఇవి, సో ఇది ఎవరి ఎవరికి కావాల్సిన లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంది. అంటే వీళ్ళు 8 ఇచ్చారండి ఎన్డీఏ కూటమిని, 14 వైఎస్ఆర్సీపీ కూటమిని ఇచ్చారు. సో ఇప్పుడు లెక్కేసుకోవాలా ఎవరు ఎక్కువ మంది గెలుస్తారని ఇస్తే? అందులో మాది కూడా, మా మునిబాబుది కూడా కలపండి, వీళ్ళు 15 అయినట్టు, వాళ్ళు 8 అయినట్టు, ఇంకా కేకే లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొంచెం 10 యాడ్ చేయండి. ఎవరేం చేసినా ఏముంది, ప్రభుత్వం ఏదైన విషయం తెలిసిన తర్వాత ఇంకా తర్వాత ఏం మాడుకున్నా ఏం లాభం, తగ్గింది. అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ఎవరి కాళ్ళు ఇప్పుడు కేఎస్ ప్రసాద్ సర్వే అని పెట్టి మనం కూడా ఒక నంబర్ వేసియచ్చుగా. నాకు అలాగే అనిపిస్తుంది, కేకేని స్ఫూర్తిగా కేఎస్పి సర్వే, కేఎస్ ప్రసాద్ సర్వే అని చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఫైనల్గా నేను ఇది ఒకసారి నేషన్ చెప్తాను, నేషన్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఎన్డీటీవీ ఎన్డీఏకి 365 వస్తాయని ఇచ్చింది, ఇండియా కూటమికి, ఇండియాకి 142, న్యూస్ నేషన్ 342-378, ఎన్డీఏ 153-169, కాంగ్రెస్ కూటమి, రిపబ్లిక్ 359 ఎన్డీఏ, 154 ఇండియా, ఇండియా న్యూస్ అండ్ డైనమిక్స్ అంట 371 ఎన్డీఏ, 125 కూటమి, రిపబ్లిక్ భారత్ మ్యాట్రిస్ 353-368 ఎన్డీఏ, 118-113 వీళ్ళు కూటమి, జన్కీ బాత్ 362-392 ఎన్డీఏకి, 141-161 కాంగ్రెస్ కూటమి, న్యూస్ నేషన్ 340-378 ఎన్డీఏకి, 153-169 కూటమికి. సో ఇది పరిస్థితి. సో వీటితో భాగంగా లైట్ లాస్ట్లో క్లోజ్ చేస్తూ, మల్లికార్జున ఖర్గే గారు, ఈ ఎగ్జిట్ పోల్స్ని మేము నమ్మం, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఈ సర్వేలు డిబేట్స్ కూడా వెళ్ళొద్దు, మేము చేసుకున్న ఎగ్జిట్ పోల్లో, మాకు ప్రజలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్లో 295 స్థానాలు మేము గెలవబోతున్నాం అని చెప్పాడు. కేకే గారు పెద్దండి, సింపుల్ ఎంకే సర్వే, మల్లికార్జున ఖర్గే గారు సర్వే, ఎంకే సర్వే అది. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడుగా వాళ్ళకుంటే ఇన్పుట్స్, వాళ్ళకుంటాయి ఊరికే వాడికి ఉండడు సార్, అందరికీ ఇన్పుట్లు ఉంటాయి, వాడికి ఇన్పుట్లు లేకుండా ఉండడు. కానీ ఒకటి మాత్రమే తథ్యం, జాతీయ స్థాయిలో బీజేపీకి అన్ని ఊదరగొట్టిన ఛానళ్ళన్నీ వాళ్ళకే ఫేవర్గా ఉన్నాయి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి అక్కడ అబాస్ పాలు అవ్వడం తప్ప ఏమి ఉండదు, వాళ్ళు మాట్లాడిన ఇవ్వట్లేదు, గొల్లి గొల్లిటేస్తున్నారు, అవకాశం ఇవ్వట్లేదు, అవకాశం కూడా ఉండదు. అంటే మీడియాకి వెళ్ళొద్దని చెప్పడం తథ్యం. అదే తెలుగుదేశం, మీడియాకి వెళ్ళి ఏం నిజాలు ఎలాగో చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళు వెళ్ళరు, అక్కడ కూర్చుని భజన చేసుకోవడం అలవాటే, బయటకు వచ్చి నిజమైన స్టాటస్టిక్స్ మాట్లాడరు. ఇది మా ఆయనలో ఇది చేసాం కాబట్టి, ఇది మాకు ఈ ఆయనలో ఏంటి అని చెప్పిన ఉదంతాలు నాకైతే కనబట్టలే. సో ఓవరాల్గా ఎవరేం చేశారన్నది ప్రజలకి బాగా తెలుసు. సో దాన్ని బట్టి ప్రజల న్యాయ నిర్ణేతలు అన్నది మల్లికార్జున ఖర్గే విరచన. థ్యాంక్ యూ.